అందరికీ నా నమస్కారాలండి. ఏపీ ఫోర్త్ క్లాస్ బ్లోజమ్స్ వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 119లో వర్క్షీట్ 7.7 పేజ్ నెంబర్ 119లో రైట్ ఫార్మ్స్ ఆఫ్ వెబ్స్ అని ఉన్నాయి. అవి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఎందుకండి, ఇవ్వండి, ఇచ్చింది 5 ఇచ్చారు. అండ్ రైట్ ఫార్మ్స్ ఆఫ్ వెబ్స్ అనేది రాయమన్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే హీ డాష్ లివ్డ్ లివ్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన ఇవన్నీ అనమాట. రైట్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. హీ డాష్ లివ్ ఆ లివ్డ్, యాక్చువల్గా హీ తర్వాత లివ్ అనేది రాదు, లివ్స్ వస్తుంది. మనకు తెలుసు సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్ రావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎస్ కానీ ఎస్ కానీ చేరుస్తాం లివ్స్, లేకపోతే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ డి అనేది ఉంది చూసారా, అది వస్తుంది. హీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ ఇన్ 1947, అంటే 1947 అంటే ఎప్పుడో పాస్ట్, ఎప్పుడో గతంది అనమాట. ఆ గతం అంటే మనం ఏం చేస్తాం, సింపుల్ పాస్ట్ వాడతాం అండ్ లివ్డ్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వచ్చింది. ఏ థీఫ్ డాష్ ద మర్చెంట్స్ హౌస్ లాస్ట్ నైట్. ఇక్కడ గమనించండి, మర్చెంట్స్ ఇక్కడ టీ తర్వాత అపాస్ట్రఫీ ఉండాలి, అదొకటి మిస్ అయింది, గమనించండి. ఓకే, మర్చెంట్ ఇక్కడ ఏంటంటే అపాస్ట్రఫీ ఉండాలి. మర్చెంట్ యొక్క ఇంట్లోకి నిన్న రాత్రి, లాస్ట్ నైట్, ఎప్పుడైతే లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, ఎస్టర్డే ఇట్లాంటివి వచ్చినాయో అప్పుడు మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే గతం కాబట్టి. థీఫ్ డాష్ ద మర్చెంట్స్ హౌస్ లాస్ట్ నైట్ ఎంటర్డ్ అవుతుంది, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. హీ డాష్ ద గేట్ ఎట్ 9 PM. 9 PMకే ఏం చేశాడు, గేట్ క్లోజ్ చేశాడు అని రావాలి. ఎందుకని, ఇక్కడ చూడండి సింగులర్ సబ్జెక్ట్ ఉంది, సింగులర్ వెర్బ్ రావాలి జనరల్గా. హీ క్లోజెస్ ద గేట్ ఎట్ 9 PM అంటే రోజు 9 సాయంత్రం 9 గేట్స్ క్లోజ్ చేసేస్తాడు అని అర్థం. కానీ ఇక్కడ ఏంది, క్లోజ్ అనే పెట్టాడు కాబట్టి మనకున్న ఒకే ఒక ఆప్షన్ క్లోజ్డ్. ఇక్కడ ఎస్ ఉండుంటే మనం ఈ ఆప్షన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకని సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వెర్బ్ ఎస్, దీన్ని సింగులర్ వెర్బ్ చేయడానికి ఎస్ అనేది యాడ్ చేస్తారనమాట. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే ఆ విధంగా ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు తెలుసు క్లోజ్, దీనికే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ చేయడానికి డీని అతికించడం అనేది జరుగుతుంది. నవీన్ డాష్ అన్ ఎగ్జామినేషన్ లాస్ట్ వీక్, గత వారం పరీక్ష రాశాడు అంటే రోట్. రైట్ రోట్ అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ రోట్ అనమాట. నవీన్ రోట్ అన్ ఎగ్జామినేషన్ లాస్ట్ వీక్, గత వారం పరీక్ష రాశాడు. ద చిల్డ్రన్ డాష్ ద డోర్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఎట్ 11 AM. ద చిల్డ్రన్ అంటే ప్లూరల్ ఫామ్. ఓకే, ప్లూరల్ ఫామ్ అయినా సింగులర్ ఫామ్ అయినా మనకేం జరుగుతుంది, జనరల్గా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఓపెన్ అవుతుంది, ఎందుకని ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి. ద చిల్డ్రన్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎట్ 11 AM, 11 ఇంటికల్లా తెరిచారు. ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్కి సంబంధించినవి. అండ్ ఒకవేళ కొన్ని ఆప్షన్స్ మనం గుర్తించలేక ఏమైనా సింపుల్ ప్రజెంట్ కూడా వస్తాయి, అవి కూడా మనం డిస్కస్ చేసామన్నమాట. ఎటువంటి సందర్భంలో సింపుల్ ప్రజెంట్ అవుతుంది అనేది కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 120లో వర్క్షీట్ 7.8 డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూసుకుంటే వర్క్షీట్ 7.8 పేజ్ నెంబర్ 120 అపాస్ట్రఫీ అనమాట. అపాస్ట్రఫీ గురించి మనం నేర్చుకోబోతున్నాం, ఎక్సర్సైజెస్ ఏవైతే ఇచ్చారో చేయబోతున్నాం. ద హెడ్ మాస్టర్ ఓంట్ అటెండ్ ద మీటింగ్, ఇక్కడ WONT ఉంది కదా, నాట్ అనమాట, NOT అని ఉండాలి, ఓ మిస్ అయింది కాబట్టి ఆ మిస్ అయిన ప్రదేశంలో మనం ఏం చేసాం, అపాస్ట్రఫీ అనేది ఇక్కడ మనం ఉంచడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారే ఆ గుర్తే, విల్ నాట్ ఉందనుకోండి ఓంట్ అయిపోతుంది, అది మనం గమనించాలి, విల్ నాట్ని ఓంట్. ఇక్కడ చూడండి, ఆర్ నాట్ యు కమింగ్ టుడే విత్ మీ, ఇక్కడ ఓ మిస్ అయింది, నాట్లో ఓ జనరల్గా మిస్ చేస్తారు అది గమనించాలి. మిస్ అయింది కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో మిస్ అయిందో దానిపైన అపాస్ట్రఫీని మనం ఉంచుతాం, ఆర్ నాట్ యు కమింగ్ టుడే విత్ మీ, ఆ విధంగా. తర్వాత మనం చూస్తే కిరణ్స్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ కలామ్స్ బ్రదర్, చూడండి కిరణ్స్ ఇది అపాస్ట్రఫీ పొసెసివ్ చెప్పడానికి అనమాట, పొసిషన్ని తెలపడానికి. కిరణ్ తర్వాత అపాస్ట్రఫీ, ఇక్కడ ఏం మిస్ అవ్వాల, కాకపోతే పొసిషన్ అనమాట, కిరణ్ యొక్క అనే అర్థం రావడానికి. ఇక్కడ కమలాస్ బ్రదర్ అని రావడానికి కమలా తర్వాత అపాస్ట్రఫీ ఉంచడం జరుగుతుంది. అపాస్ట్రఫీ దేనికి ఏనికి ఉంచుతారు, ఏదైనా ఒక అక్షరం మిస్ అయింది అనుకోండి, నాట్లో ఓ మిస్ అయింది కాబట్టి ఎన్కి టీకి మధ్యలో పైన అపాస్ట్రఫీని ఉంచడం జరుగుతుంది. రెండోది పొసిషన్ తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఆర్ యు షూర్ యు ఆర్ రెడీ టు స్విమ్ ఇన్ నైబర్స్ పూల్స్, ఇక్కడ చూసి ఆర్ యు ష్యూర్
యు ఆర్ ఇక్కడ ఏం మిస్ అయింది, ఏ మిస్ అయింది, యు ఆర్ అంటే ఏఆర్ఇ ఉండాలి, లేదు కదా. కాబట్టి యుకి ఆర్కి మధ్యలో అపాస్ట్రఫీని ఉంచడం జరిగింది. రెడీ టు స్విమ్ ఇన్ ద నైబర్స్, ఇది ఏంది, పొజిషన్ని తెలియజేయడానికి, అంటే పక్కింటి కొలనులో దిగి స్విమ్మింగ్ చేయడానికి అనమాట. పక్కింటి కొలను అంటే వారి యొక్క అని చెప్పడానికి, నైబర్కిను ఎస్కి మధ్యలో, ఆర్కి ఎస్కి మధ్యలో ఏం చేయని పైన అపాస్ట్రఫీ ఉంచడం జరిగింది. తర్వాత వి డింట్ మీట్ రామాస్ ఫ్రెండ్స్ ఎట్ పార్క, డింట్ అని చెప్పడానికి నాట్ మనకు తెలిసిన ఓ మిస్ అయింది, అక్కడ అపాస్ట్రఫీ పెట్టాం. రామాస్ పొజిషన్ని తెలియడానికి, రామాస్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి అంటే ఫ్రెండ్స్ ఆఫ్ రామా అని చెప్పడానికి అనమాట. ద బాయ్ కాంట్ రన్ ఫాస్టర్ దాన్ యూ, ఓకే కాంట్ అని చెప్పడం, కెనాట్ ఎన్ మిస్ అయింది, ఓ మిస్ అయింది. అయితే ఇక్కడ ఏంటంటే రెండు ఎన్లు రాయకూడదు కాబట్టి, అంటే అదొక రూల్, జస్ట్ రూల్, అనవసరం, దాన్ని పలకలేము కూడా, అందుకని హార్డ్గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ ఫ్లో లాగా ఉండాలంటే లాంగ్వేజ్ కొన్ని మిస్ చేసుకోవాలి. అలా మిస్ అయినాయి, సిఏఎన్ రాసాం, ఓ మిస్ అయింది కాబట్టి అక్కడ అపాస్ట్రోఫీ పెట్టాం. ఇక్కడ ఎన్ మిస్ అయింది కదా, డబల్ ఎన్ రావడం వల్ల చాలా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలాసార్లు రెండు ఈలు వచ్చేవి మిస్ అవుతూ ఉంటాయి, కాబట్టి ఓ మిస్ అయింది కాబట్టి అపాస్ట్రోఫీ అయినాయి. ద బాయ్ కాంట్ రన్ ఫాస్టర్ దాన్ యూ, ఇదండి. ఇక ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు టెల్ యువర్ మదర్ వెన్ యూ విల్ బీ ఎట్ హోమ్, ఇట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఐ మిస్ అయింది కాబట్టి ఇట్కి ఎస్కి మధ్యలో అపాస్ట్రఫీ ఉంచాం. ఇంపార్టెంట్ టు టెల్ యువర్ మదర్ వెన్ యూ విల్ బీ ఎట్ హోమ్, యూకి ఇక్కడ ఎల్కి మధ్యలో పెట్టాలి, ఎందుకని ఇక్కడ విల్ అనేది ఉంది, డబ్ల్యూఐ అనేది మిస్ అయింది, యూ విల్ షార్ట్ కట్ అనమాట. ఈ విధంగా రాస్తారు, రాసినప్పుడు అపాస్ట్రఫీ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అవి గమనించాలి. మనం ఏంటంటే అపాస్ట్రఫీ చూసాం, అండ్ అట్లానే సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన కొన్ని విషయాలని నేర్చుకున్నాం ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వర్క్షీట్ 7.9 పేజ్ నెంబర్ 120లో ఉంది, దాన్ని కూడా మనం చర్చిద్దాం నెక్స్ట్ వీడియోలో.